విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆధారభూతుడైన మా కన్న తండ్రి, మానవాళి మనుగడకు ఈ భూమి మీద మానవ జీవితం ముందుకు కొనసాగుటకు సమస్త విధములైన కృపతో మీరు ఈ భూమండలాన్ని నింపి ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించి నడిపిస్తున్నందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, ఈ సభల ద్వారా విలువైన మీ జ్ఞాన సంగతులను మీ పిల్లలకు వినిపించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త విషయములందు మీ కాపుదలను గ్రహించమని వేడుకుంటూ సమస్త ఘనతామహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయము నర్దిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సహాయం లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని కాపుదల లేకపోతే, దేవుని దయ లేకపోతే మానవాళి మనుగడ చాలా కష్టమని అనేక మార్లు దేవుడు రుజువు చేస్తూ వస్తున్నాడు. అనేక మార్లు దేవుడు తన యొక్క ఉనికిని సమాజానికి తెలియజేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ మానవాళి దేవుని యొక్క ఉనికిని గ్రహించలేకపోతుంది, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది, దేవుని యొక్క సహనాన్ని ఇంకా పరీక్షిస్తూనే ఉన్నారు చాలామంది, దేవునికి విరోధంగా ఇంకా చాలామంది ఈ లోకంలో బ్రతుకుతూనే ఉన్నారు. దేవుని మాట విననొల్లని స్థితిలో ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు లేకుండా ఒక్క క్షణం కూడా మనం ఈ భూమి మీద గడపలేం. ఒక క్షణం, ఒక సింగిల్ సెకండ్ కూడా ఈ భూమి మీద మనం గడపలేము. దేవుడు లేకుండా, దేవుడు తోడు లేకుండా, దేవుడి సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని కనికరం లేకుండా, దేవుని దయ లేకుండా. కానీ మానవుడు ప్రతి క్షణం దేవుని కృప వల్ల బ్రతుకుతూ, ప్రతి క్షణం దేవుని దయ మీద ఆధారపడి బ్రతుకుతూ, ప్రతి క్షణం దేవుని దయాదాక్షిణ్యాల వలన ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి విరోధంగా, దేవునికి భిన్నంగా, దేవుని మార్గాలకు వ్యతిరేకంగా ఈ భూమి మీద జీవిస్తూ ఉండడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ప్రియులారా, ఈరోజు పరిస్థితి మీ అందరికీ తెలియంది కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకొని కేంద్ర ప్రభుత్వాల వరకు గడగడలాడిపోతున్నారు. కారణం, చాప కింద నీరులాగా కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి, కంటికి కనిపించని సూక్ష్మజీవి చాప కింద నీరులాగా వ్యాపిస్తూ వెళ్ళిపోతుంది. అదే కరోనా వైరస్. ప్రపంచంలో చాలా దేశాలు భయకంపితులైపోతున్నారు. వేల మంది ప్రజలు చచ్చిపోయారు, లక్షల మంది ప్రజలు చావడానికి సిద్ధపడతారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాడికి ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులే. సరైన వైద్యం సరైన సమయంలో అందితే ప్రాబ్లం లేదు, కానీ సరైన సమయంలో సరైన వైద్యం అందకపోతే ప్రాబ్లమే. ఒకేసారి ఎక్కువ మందికి అటాక్ అయితే ఆసుపత్రులు సరిపోవు, వైద్య సిబ్బంది సరిపోరు, వైద్యులు సరిపోరు. భయం భయంగా జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ అదంత ప్రమాదం కాకపోయినా నిర్లక్ష్యం తగదు అని చెబుతున్నారు. ఈ ప్రపంచానికి ఇవేం కొత్త కాదు. పూర్వం నుండి కూడా రకరకాల వ్యాధులు మానవాళి మీదకి వస్తూనే ఉన్నాయి, రకరకాల తెగుళ్ళు మానవాళి ఎదుర్కొంటూనే ఉంది. ఎన్నో రకాలైన వ్యాధులు పూర్వం కూడా మానవాళి మీదకి వచ్చే, అందులో ప్లేగు వ్యాధి ఒకటి, కలరా వ్యాధి ఒకటి, కుష్టు వ్యాధి ఒకటి, క్షయ వ్యాధి ఒకటి. అప్పట్లో వాటికి మందులు లేవు. తర్వాత కాలాల్లో కొంత వెసులుబాటు కలిగింది. కొన్ని రకాల వ్యాధులకైతే ఇప్పటికీ మందులు లేవు కదా. ఒక హెచ్ఐవి కానివ్వండి, ఒక క్యాన్సర్ కానివ్వండి, అలాంటి వాటికి ఇప్పటికీ మందులు లేవు. 60 ఏళ్ల జీవితం దాటాలి అంటే, మనిషి 70 ఏళ్ల జీవితం దాటాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ దాటాలి. అదొక పోరాటం, అవునా? 1-2 కాదు కదా, 60 ఏళ్ల బ్రతుకిది, లేదా 70 ఏళ్ల బ్రతుకు, 80 ఏళ్ల బ్రతుకు.
ఈ 80 ఏళ్ల బ్రతుకును మనం దాటుకుంటూ వెళ్ళాలంటే ఎన్ని అవరోధాలు దాటాలి? అందులో ఎన్ని ప్రమాదాలు ఉంటాయి, ఎన్ని అపాయాలు ఉంటాయి, ఎన్ని శోధనలు ఉంటాయి, ఎన్ని భయాలుంటాయి, ఎన్ని తెగుళ్ళుంటాయి, ఎన్ని రోగాలుంటాయి, ఎన్ని శ్రమలుంటాయి, ఎన్ని కష్టాలుంటాయి, ఎన్ని కన్నీళ్లుంటాయి, ఎన్ని ఇరుకులుంటాయి, ఎన్ని ఇబ్బందులుంటాయి. 60 ఏళ్ల జీవితం, 70 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితం దాటాలి అంటే అది ఈజీగా దాటుకుని వెళ్ళిపోయే జీవితం అయితే కాదు. అది కష్టంతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది, వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే అన్నాడు భక్తుడు. వాటి వైభవం ఏంటట? ఆయాసమే, దుఃఖమే. అలాంటి దుఃఖభరితమైన ఆయాసకరమైన పరిస్థితిలో మానవ జీవితం ముందుకు కొనసాగుతూ వెళుతోంది. దేవుని దయ లేకుండా ఒక్కరోజు దాటగలవా నువ్వు? ఒక క్షణం దాటగలవా? ఇన్నాళ్ళు ఎలా దాటుకుంటూ వచ్చావు? నీ గొప్పతనం వల్ల దాటుకుంటూ వచ్చావు ఈ దినాలన్నీ? ఈ దినాలన్నీ నీ గొప్పతనం వల్ల దాటేసావా, గడిపేశావా? నీ గొప్పతనం వల్లే సంవత్సరాలు దొరికిపోతున్నాయా నీ జీవితంలో? నీ గొప్పతనం వల్లే రోజులు దొరికిపోతున్నాయా? నీ ప్రమేయం ఏమైనా ఉందనుకుంటున్నావా? నీ శక్తి ఉందనుకుంటున్నావా దాని వెనక? నీ బలం ఉందనుకుంటున్నావా దాని వెనక? నో, దాని వెనక నీ శక్తి లేదు, నీ బలం లేదు, నీకు సంబంధించింది ఏదీ లేదు. మరి ఉన్నదేంటో తెలుసా? దేవుని దయ, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని కటాక్షం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన అనుగ్రహైశ్వర్యం. ఆయన అనుగ్రహైశ్వర్యం మానవాళి మీద ఉంది కనుకనే ఎంతోమంది ఇప్పటి వరకు హాయిగా దినాలు గడుపుతూ వచ్చారు. ఇక ముందు కూడా అలాగే దినాలు గడుపుతాం అనుకుంటే పొరపాటు ప్రియులారా. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? మనం భోజనం చేసి సంతోషించాలి అంటే ఎవరి సెలవు కావాలట? దేవుని సెలవు కావాలి. దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? ఒక్కడే దేవుడు, ఒక్కడే సృష్టికర్త. ఆ సృష్టికర్తను తెలుసుకోవడంలో విఫలమైపోయినటువంటి ఈ మానవ జాతి దేశానికో దేవుడు అనుకుంటూ, ప్రాంతానికో దేవుడు అనుకుంటూ, వర్గానికో దేవుడు అనుకుంటూ, కులానికో దేవుడు అనుకుంటూ ఈరోజు విడిపోయి కొట్టుకు చేస్తున్నారే. ఒకే సూర్యుడు సమస్త దేశాలకు వెలుగునిస్తున్నాడు. మా దేశంలో వెలిగించే సూర్యుడు ఆ దేశంలోనూ వెలిగిస్తున్నాడు కనుక ఆ దేశపు సూర్యుడు మా దేశానికి వద్దని ఎవడనడు? అంటే వీడు ఇక్కడ బతికి చావలేడు. కాబట్టి ఏ దేశానికి పడితే ఆ దేశంలో, ఏ దేశం వాడు పడితే ఆ దేశం వాడు సూర్యుడు మావాడంటే మావాడు అనుకుంటారు. అంతే, మరి అంతేనా? సూర్యుడు మావాడు అని ఇండియా వాడు అనుకుంటాడు, సూర్యుడు మావాడు అని అమెరికా వాడు అనుకుంటాడు, సూర్యుడు మావాడు అని జపానుడు అనుకుంటాడు, సూర్యుడు మావాడని పాకిస్తానుడు అనుకుంటాడు, సూర్యుడు మావాడని చైనా వాడు అనుకుంటాడు, సూర్యుడు మావాడని ఆస్ట్రేలియా వాడు అనుకుంటాడు, రష్యా వాడు అనుకుంటాడు. ఇలా ఏ దేశం పడితే ఆ దేశంలో సూర్యుడు మావాడు 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 అనుకుంటారు తప్ప ఈ సూర్యుడు భారతదేశానికి చెందినోడు, ఈ సూర్యుడేమో అమెరికాకి చెందినోడు, ఈ సూర్యుడేమో జపాన్కి చెందినోడు, ఈ సూర్యుడేమో ఆస్ట్రేలియాకి చెందినోడు, ఇండోనేషియాకి చెందినోడు అని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. అన్ని దేశాలకు ఒకే సూర్యుడు, అన్ని దేశాలకు ఒకే చంద్రుడు, అన్ని దేశాలకు అవే నక్షత్రాలు. ఎందుకంటే దేశాలుగా మనం విభాగించుకున్నామేమో కానీ భూమి అంతా ఒక్కటే, తిరుగుతున్న భూమి అంతా ఒక్కటే, ఆ భూమిని తిప్పుతున్న దేవుడు ఒక్కడే. ఒక్కడైనా ఆ దేవుణ్ణి గుర్తించలేని ఈ సమాజం, ఒక్కడైనా ఆ దేవునికి విలువలివ్వలేని ఈ సమాజం, ఒక్కడైనా ఆ దేవునికి లోబడలేని ఈ సమాజం దేవుని పేరట విడిపోయి అసహ్యకరమైన కార్యాలు చేస్తూ చివరికి దేవుళ్ళ పేరట చంపుకునే స్థాయికి దిగజారిపోయింది అంటే ఏమనాలి ఈ సమాజాన్ని? ఏం చెప్పాలి ఈ సమాజం గురించి? ఈరోజు మా దేశం దేవుడు వేరు, మీ దేశం దేవుడు వేరని వాగుతున్నటువంటి అందరో మూర్ఖులు ఏ దేశంలో అయినా కరోనాకి వ్యాక్సిన్ కనిపెడతారేమో మనం వాడేద్దామని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందనుకోండి, మా కులపోడు కనిపెట్టిందా కాదా అని ఎవడో చూడ్డు, మా మతపోడు కనిపెట్టిందా కాదా అని ఎవడో చూడ్డు, మా దేశపోడు కనిపెట్టిందేనా అని కూడా చూడ్డు. ఏ దేశంలో వ్యాక్సిన్ కనిపెట్టినా లైన్లలో నిలబడతారు వెళ్ళి, బాబు
మీ దేశంలో వ్యాక్సిన్ కనిపెట్టారట కదా శాస్త్రవేత్తలు, మాకు ఆ వ్యాక్సిన్ కొంచెం ఇస్తారా, ఆ మందు మాకు ఇస్తారా, మాకిచ్చి మా రోగం నుండి మమ్మల్ని విముక్తుల్ని చేస్తారా. ఆల్రెడీ కరీంనగర్లో 12 మందికి వచ్చేసింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేశారు, ఎక్కడ పడితే అక్కడ హై అలర్ట్ ప్రకటించారు, రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు, ఎవరిని వీధుల్లోకి రాకండి, ఎక్కువ గుమ్ముకూడద్దు, పెళ్ళిళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకోండి, బయటికి వెళ్తే మాస్కులు వాడండి, ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకండి, దండాలు పెట్టండి లేదా వందనాలు చెప్పండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, బయటికి వెళ్ళి వచ్చారా ఏమైనా ముట్టుకున్నారా, ఇలాంటి మైకులు ముట్టుకున్నా సరే చేతులు శుభ్రంగా కడుక్కోండి, కళ్ళ దగ్గర చేతులు పెట్టుకోకండి, నోట్లో వేళ్ళు పెట్టుకోకండి, 20 సెకండ్ల పాటు శుభ్రంగా చేతులు కడగండి, మాస్కులు వేసుకుని తిరగండి, గ్లౌజెస్ వేసుకుని తిరగండి, ఎవరైనా తుమ్మినా దగ్గినా రుమాలు లేకపోతే టిష్యూ పేపర్లు అడ్డం పెట్టుకోండి. ఇలా మీరు చేస్తే కొంతవరకు ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. కాబట్టి ఇతరులకు సోకకుండా, ఇతరులకు అంటకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి, ప్రజలు కూడా వాటిని వింటున్నారు. ఇప్పుడు ప్రజలందరి దృష్టి ఒకటే, ఎక్కడైనా ఏ దేశంలో శాస్త్రవేత్తలైనా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టకపోతారా అని. ఇప్పుడు మనం భారతీయులు, అమెరికా వాడు వ్యాక్సిన్ కనిపెట్టాడు అనుకోండి, వేసుకుంటాం వేసుకోవా చెప్పండి, వేసుకుంటాం వేసుకోవా, వేసుకుంటామండి, ఇది విదేశీ వ్యాక్సిన్ మాకొద్దు చి అంటావా, అంటే విదేశీ వ్యాక్సిన్ అయినా సరే మనకు పనిచేస్తుందా, విదేశీ వ్యాక్సిన్ వల్ల మనకు రోగం తగ్గుతుందా. అలా మాట్లాడుకుంటే చాలా మందులు విదేశాల్లో నుంచి వచ్చినవే, చాలా మందులు, రకరకాల మందులు, ఈరోజు మనం వాడుతున్నటువంటి ఎన్నో రకాలైన మందులు ఎక్కడి నుంచి వచ్చాయి, విదేశాల నుంచి వచ్చాయి. అసలు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మందుకు స్వదేశం విదేశం అనేది లేదు. సూర్యుడికి స్వదేశం విదేశం లేదు, చంద్రుడికి స్వదేశం విదేశం లేదు, అలాగే మనం తీసుకునేటువంటి మందుకి స్వదేశం విదేశం అని లేదు. కరోనా వైరస్కి స్వదేశం విదేశం అని ఏమైనా ఉందా, అన్ని దేశాలని చుట్టబెట్టేస్తుందా చెప్పండి, అన్ని దేశాలని చుట్టబెడుతుంది కదా. ఈరోజు అనేక దేశాలకు వ్యాపించింది, మన భారతదేశం కూడా ఈరోజు గజగజ వణుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడెక్కడో ఒంగోలులో, నెల్లూరులో కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్లు ఉన్నారని వింటున్నాం, అందుకే మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మన భారతదేశంలో మందు కనిపెట్టకపోతే, మన భారతదేశంలో ఒకవేళ ఈ వైరస్కి మందు దొరకకపోతే, ఇతర దేశాలలో ఎక్కడైనా మందు దొరికితే మనం దాన్ని స్వీకరిస్తామా వద్దంటామా. ఆల్రెడీ మాకు ఇక్కడ మందులు ఉన్నాయి, మాకు పచ్చి పసుపు కొమ్ములు ఉన్నాయి, మాకు ధనియాల పొడి ఉంది, మాకు జీలకర్ర రసం ఉంది, మాకు తులసాకులు ఉన్నాయి, మాకు సరిపోతాయిలే, తగ్గితే వాటి వల్ల తగ్గుద్ది, ఎందుకంటే పూర్వం నుంచి అవే మాకు వాడుతున్నాం ఆయుర్వేదం, తగ్గితే వాటి వల్ల తగ్గుద్ది, తగ్గపోతే చచ్చిపోతాం, కానీ మీ విదేశీ వ్యాక్సిన్ మాత్రం మేము వేసుకోం అని అంటామా అంటామా. అసలు అలా అంటే ఇప్పటికే చాలామంది మన దేశంలో చచ్చిపోయేవారు ప్రియులారు, ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ మందు కనిపెట్టినా మిగిలిన దేశాల వాళ్ళందరూ వాడుకుంటారు, అది న్యాయం. ఒకవేళ మన భారతదేశంలో మందు కనిపెట్టారు అనుకోండి, మిగిలిన దేశాల వాళ్ళు కూడా మన భారతదేశంలో కనిపెట్టిన మందుని ఏం చేస్తారు, వాడుకుంటారు. అలానే మన భారతదేశంలో ఏ మందు కనిపెట్టలేదని నేను అనట్లేదు, మన భారతదేశంలో కనిపెట్టినవి కూడా ఇతర దేశాలకు అవి ఉపయోగపడేవైతే ఖచ్చితంగా వాడుకుంటారు, అలాగే ఇతర దేశాల్లో కనిపెట్టిన మందులు కూడా మన భారతదేశంలోకి వస్తే వాడుకుంటాం. ఇప్పుడు లేటెస్ట్ కరోనా వైరస్కి ఎవరైనా వ్యాక్సిన్ కనిపెడితే వద్దు అని ఎవడండు అన్నాడంటే వారు మూర్ఖుడే, మతోన్మాదైతే అంటాడు నా కులపోడు కనిపెట్టలేదు కాబట్టి నాకు వద్దు, నా కులపోడు కనిపెట్టలేదు కాబట్టి నాకు వద్దు, నా మతపోడు కనిపెట్టలేదు కాబట్టి నాకు వద్దు, చూసారా, నా వర్గంలో ఉన్నవాడు కనిపెట్టలేదు కాబట్టి నాకు వద్దు అనుకునేది అదొక మూఢత్వం, మూర్ఖత్వం, అంధకార సంబంధమైన ఆలోచన విధానం. అలాగే మందుకు దేశంతో ఎలాగైతే పనిలేదో, మందును అందరూ సర్వసమాజము మందును, ఔషధాన్ని ఎలాగైతే స్వీకరిస్తున్నారో, దేవుడు కూడా మానవునికి ఔషధం వంటి వాడు,
దేవుడు సర్వమానవాళికి దేవుడు, ఆయనను తృణీకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మందు ఎలాగైతే సర్వమానవాళికి ఉపయోగపడుతుందో, దేవుడు కూడా సర్వమానవాళికి ఒకే విధంగా ఉపయోగపడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడతారు, నేను రోగులని పిలువవచ్చి తిని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. ఎవరైతే పాప రోగము చేత బాధపడుతున్నారో, ఆ పాప రోగం చేత బాధపడుతున్న వారిని విడిపించడానికి లోకానికి వచ్చానని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు. పాప రోగం అనేది కరోనా వ్యాపించినట్టే వ్యాపించింది. మరి కరోనా ఒకరి నుండి మరొకరికి ఎలాగైతే వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందో అంటువ్యాధిలాగా, పాపం అనేది కూడా అంటువ్యాధే. పాపం కూడా ఒక అంటువ్యాధి లాంటిది. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు, వాడిని చూసి ఇంకొకడు, అలా పాపం బారిన పడుతూ, పాపం చేయడం నేర్చుకుంటూ, పాపానికి అలవాటు పడుతూ, పాపులుగా భయంకరులుగా మారిపోయి పాపాన్ని పెంచి పోషించుకుంటూ పాప భారాన్ని పెంచేశారు. ఈరోజు మనం మోయలేని భారం ఏదైనా ఉంది అని అంటే అది మన ఆత్మకు తెలుసు, పాప భారమే. ఏ భారం? పాప భారం. యేసుక్రీస్తు శరీర రోగాలకి స్పెషలిస్ట్ అనుకుని సంఘాలకు వచ్చేవారు ఇప్పటివరకు అందరూ, అంతే కదా. మామూలుగా ఉన్న సంఘాలు ఎక్కువ నిండుతున్నాయా, స్వస్థత శాలలు ఎక్కువ నిండుతున్నాయా? మీరు చెప్పండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. స్వస్థత శాల అని అయ్యగారు బోర్డు పెట్టారనుకో ఎక్కువ మంది నిండుతారా? లేదా క్రీస్తు సంఘము, ఆరాధన మందిరము అని ఏమైనా పేర్లు పెడితే జనాలు నిండుతున్నారా? ఎక్కువ ఎక్కడ నిండుతున్నారు జనాలు చెప్పండి? ఎక్కువ ఎక్కడ నిండుతున్నారు? స్వస్థత శాలలోనేనా? ఇప్పుడు ఆ స్వస్థత శాలలే మూసేస్తున్నారు తెలంగాణలో. దేనికి దేనికి స్వస్థత శాల మూసేశారు? కరోనాకి భయపడి. ఎంత వెటకారంగా ఉందండి. పేరేంటది? స్వస్థత శాల. మరి కరోనాకు భయపడడం ఏంటి స్వస్థత శాల? అయినా మొత్తం కరోనా పేషెంట్లందరినీ తీసుకెళ్ళి ఈయన మధ్యలో కూర్చోబెట్టేయాలి. తుమ్మండి తుమ్మండి, దగ్గండి దగ్గండి, అయ్యగారు ఉన్నారు ఇక్కడ. ఇలా అంటారంతే మొత్తం ఏమైపోద్ది? అసలు ఈయన స్వస్థత వరము కలిగిన వ్యక్తి మరలి. అలాగని ఈయన పబ్లిసిటీ చేసుకున్నాడు, మేమనలేదు. నాకు వరాలు ఉన్నాయో, నాకు వరాలు ఉన్నాయో, నేను ఎంబీబీఎస్ డాక్టర్నో, నేను ఎంబీబీఎస్ డాక్టర్నో అంటే మనం వెళ్తాం వెళ్ళమా? వెళ్తాం వెళ్ళమా? బోర్డు పెట్టాడు అనుకోండి, ఎంబీబీఎస్ డాక్టరు, ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు అని పెట్టారనుకోండి, ఏమంటే ఆపరేషన్ చేయండి నేను వెళ్తారు వెళ్ళరా? నువ్వు పెట్టిన బోర్డుకే కదా వచ్చారు, నువ్వు బోర్డు పెట్టకపోతే రారు కదా. నేను ప్రముఖ వైద్యుణ్ణి, ప్రముఖ కంటి డాక్టర్ గారు వచ్చారు, కన్ను చూపించుకుంటాం చూపించుకోమా? ఎందుకు కన్ను ఎందుకు చూపించుకున్నావు? కాలు ఎందుకు చూపించుకోలేదు? కాలు ఎందుకు చూపించుకోలేదు? కన్ను ఎందుకు చూపించుకున్నావు? పన్ను ఎందుకు చూపించుకోలేదు? కన్ను ఎందుకు చూపించుకున్నావు అంటే నేను కంటి డాక్టర్నని చెప్పింది ఎవరు? నువ్వే పబ్లిసిటీ చేసుకున్నావు, నువ్వే నేను కంటి డాక్టర్నని చెప్పావు. మరి వీళ్ళే ఏమని చెప్పారు? ప్రముఖ అంతర్జాతీయ స్వస్థత వరము కలిగిన గొప్ప దైవజనులు అన్నారు. ఎవరు? మేము అన్నామా? మీరే అన్నారా? మీరే అన్నారు. మీరే బోర్డు వేసుకున్నారు, మీరే పేపర్లో ప్రకటించుకున్నారు, మీరే వాల్ పోస్టర్లు వేసుకున్నారు, మీరే పబ్లిసిటీ చేసేసుకున్నారు. మరి ఇంత పబ్లిసిటీ చేసుకొని సరిగ్గా వైరస్ వచ్చే సమయానికి స్వస్థతలు మూసేస్తారా? అసలు అది మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చి ఉంటుంది. మీరేం చేస్తారా అని రా చూసుకుందాం. నీ పెతాపమో నీ నా పెతాపమో సీమ సందుల్లోకి రా అని వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళాలి, వెళ్ళి దానికి ఎదురుపడాలి. అంతే కదండి. మరి మూసేశారండి స్వస్థత శాలలు. ఎప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, అమాయక ప్రజలరా, సంఘానికి రావాల్సింది కేవలం శరీర సంబంధమైన రోగాలు నయం చేసుకోవడానికి కాదని. రోగాలు వస్తుంటాయి పోతుంటాయి. రోగం తగ్గినా మనం చావాలి, రోగం తగ్గకపోయినా మనం చావాలి. చావు ఎలాగూ తప్పదు. కరోనా వచ్చినా చనిపోవాలి, కరోనా రాకపోయినా ఒకరోజు చనిపోవాలి. కానీ కరోనా వల్ల కొంచెం ముందు చచ్చిపోతామని బాధ అంతే. 60 ఏళ్ళ తర్వాత చచ్చిపోయామనుకోండి నొప్పే ఉండదు. 70 ఏళ్ళ తర్వాత చచ్చిపోయామనుకోండి పెద్ద బాధ ఉండదు. ముసలోళ్ళు చచ్చిపోతే పెద్ద ఫీల్ అవుతారా మనోళ్ళు? వయసు అయిపోయింది వెళ్ళిపోయాడు అంటారు. అదే వయసులో ఉండకపోతే అయ్యయ్యయ్యో అని చాలా బాధపడతారు. మనం కూడా అంతే. అదే ముసలోళ్ళు అయిపోయామనుకోండి మనం కూడా ఇంక అడ్జస్ట్ అయిపోతాం. ఇప్పుడంటే కొంచెం బాధగా ఉంటుంది కానీ తల నెరిసిపోయి మోకాళ్ళు నొప్పులు వచ్చేసి
కాళ్ళు చేతులు సహకరించకుండా వంగిపోయిన నడుము పైకి లేవకుండా పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి చిచ్చి 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 అని మనల్ని అంటున్నప్పుడు, మనకు అన్నం పెట్టడానికి పిల్లలు కూతుర్లు కొడుకులు అల్లుళ్ళు ఏడుస్తున్నప్పుడు, మందులు మింగడం తప్ప భోజనం మింగే పరిస్థితి లేనప్పుడు, నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది అయిపోతున్న టైంలో, ఏ సమయంలో ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో, షుగర్ ఎక్కువైపోయి ఇన్సులిన్ చేసుకుంటూ బీపీ ట్యాబ్లెట్ ఒకసారి మింగుతూ అరగడానికి ఓ ట్యాబ్లెట్ మింగుతూ ఇలా రకరకాల ట్యాబ్లెట్లతోనే కాలం గడిచిపోతూ, అవి కొనుక్కోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేక కళ్ళు సరిగ్గా కనబడి చావక వాటిని వీటిని గుద్దుకుని పడిపోతూ, ఆ దెబ్బలకు మరలా మందులు రాసుకుంటూ 2-3 రోజులు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ, ఎండ సరిగ్గా తట్టుకోలేక చలికి వణికిపోతూ బాధ భరించలేక, వర్షం వస్తే శుభ్రంగా తడిసిపోతూను ఇబ్బందులు పడిపోతూను ముక్కు చీదుకుంటూ దగ్గుకుంటూ ఇష్టమైన తిండి తినలేక ఇష్టమైన చోటుకి వెళ్ళలేక ఈ బతుకు బతుకుతున్నాడు మనకేమనిపిస్తుంది? చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది. అనిపించిందా? అలాగే అనిపిస్తుంది. మరి ఏమనిపిస్తుంది? అయ్యి బాబు ఎందుకండి బాబు ఈ బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, చచ్చిపోయినా పర్లేదు, 70 ఏళ్ళు వచ్చేసాయి, 80 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకేం బతుకుతాం, ఏమైనా బాగుందా పోనీది, ఈ జీవితం ఏమైనా బాగుందా, దినదినగండం కింద ఉంది, చచ్చిపోయినా పర్లేదు అనుకుంటాం. కానీ ఇప్పుడో కొంచెం బాధగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చావు ఎప్పటికీ తప్పదు, చావు ఎప్పటికీ తప్పదు. మనకు కావాల్సింది జీవవాక్యం, మనకు కావాల్సింది ఆత్మరక్షణ. ఆత్మరక్షణ కొరకు, జీవవాక్యం కొరకు సంఘమునకు క్రీస్తు నడిపిస్తే మనం సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాం? కేవలం శరీర రోగాలు నయం చేసుకోవడానికే వెళ్ళాలనుకున్నాం. ఎంత తప్పు చేశాను చూసారా? చాలామంది పిలవడం కూడా ఏమని పిలిచారు? మీ శరీర రోగాలు నయం కావడానికి ఇక్కడికి రండి అని పిలిచారు. సరే రండి అని పిలిచారు కదా అని ఇప్పుడు వెళ్తే రావద్దు అంటున్నారు. ఈరోజు మా సహోదరుడు ఒకడు రాజమండ్రి ప్రముఖ దైవజనులకు ఫోన్ చేశాడు. ఆయన దగ్గర అగ్ని ఎక్కువ ఉంటుంది, దహించ అగ్ని. సో ఆ అగ్నితో రోగాన్ని కాల్చేస్తారు కదా అని చెప్పి ఆ దైవజనులకు ఫోన్ చేశారు ఈరోజే. ఏమని ఫోన్ చేశారంటే, అయ్యగారు కరోనా పేషెంట్ ఉన్నాడు, మా అన్నయ్య ఒకడు ఉన్నాడు, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, తుమ్ముతున్నాడు దగ్గుతున్నాడు, జ్వరం కూడా ఎక్కువ ఉంది, కరోనా వైరస్ అని నిర్ధారించేశారు, మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం, జస్ట్ మీరు చెయ్యేసి ప్రార్థన చేయండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అన్నాడు. అపాయింట్మెంట్కి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అన్నాడు. అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? బాబాబు రావద్దు, అయ్యగారు ఖాళీగా లేరు, అయ్యగారు బిజీగా ఉన్నారు, మీరు రావద్దు, మేము ఫోన్లో చేస్తాం ప్రార్థన. ఎందుకంటే అంటుకోదు కదా ఫోన్లో అయితే, డైరెక్ట్ వస్తే ఏమవుతుంది మరి అంటూ. మరి ఆ మాత్రానికి నేను పెద్ద స్పెషలిస్ట్ని, ఎందుకు డబ్బాలు కొట్టావు? ఈ మాత్రానికి నువ్వు డబ్బాలు ఎందుకు కొట్టావు? నువ్వు ఎప్పుడు దేవుడు చేస్తాడు అంటే బాగుండేదేమో కదా మరి. మీరు ఏ సేవకుడి దగ్గరికైనా వెళ్ళిపోండి, దేవుడు చేస్తాడంటే ఇంకే గొడవ లేదు. కానీ మిగిలిన సేవకుల దగ్గరికి వెళ్ళకండి, నా దగ్గరికే రండి, నా దగ్గరే ఉందో స్పెషల్గా వరం అన్నావు నువ్వు. మీరు గనవరంలో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు. తాటిపాకలో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. రావులపాలెలో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళిపోండి, రాజోల్లో ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళిపోండి, రాజమండ్రి కాకినాడ ఎక్కడ మండపేట ఎక్కడెక్కడ సేవకులు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోండి అమ్మా. ఏ సేవకుడి దగ్గరైనా ఉన్నది అదే వాక్యం కదా, ఏ సేవకుడు చేసేదైనా అదే ప్రార్థన కదా. విశ్వాసంతో చేస్తే, నీ దగ్గర విశ్వాసం ఉంటే దేవుడు వింటాడు కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి అమ్మా అన్నారనుకోండి, ఇబ్బంది ఉందా? ఇబ్బంది లేదు. కానీ అనాలకుండా ఏమన్నావు నువ్వు? నేనే స్పెషలిస్ట్ అన్నావు మరి, నేనే స్పెషలిస్ట్ అన్నావు కదా నువ్వు. మరి నేనే స్పెషలిస్ట్ అన్నప్పుడు ఇప్పుడు ఈ కరోనా పేషెంట్లందరిని ఎక్కడ తీసుకెళ్ళాలి? స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం రావద్దంటావేంటి? పరలోక నేస్తం ఐదు దగ్గర ఉన్నారు కదండి హైదరాబాద్, 25,000 నుంచి 10,000 అపాయింట్మెంట్ గురుగారికి. కరోనా పేషెంట్లు కరీంనగర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకుని పరలోక నేస్తం ఐదు దగ్గర ఇంటికి వెళ్ళిపోండి, ఆయన రెడీగా ఉంటాడు మీకు ప్రార్థన చేయడానికి. మాస్కులు వేసుకోకండి, గట్టి కగులించుకోండి వెళ్ళి అయ్యగారిని. ఎందుకంటే స్పెషలిస్ట్ కదా, స్పెషలిస్ట్కి వాటర్ ప్రూఫ్ వేసుకున్నవాడికి వాటర్ వాళ్ళలో తడిసిపోవడానికి భయం ఏంటండి? అంతేనా? గొడుగున్నోడికి వర్షంలోకి వెళ్ళడానికి భయమా? వాటర్ ప్రూఫ్ వేసుకున్నోడికి వర్షంలోకి వెళ్ళడానికి భయమా? భయం లేదు కదా. మరి మీకెందుకు భయం? అంటే ఇప్పుడే అందరి కథలు నిజాలు అవుతాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పుడైనా అర్థం చేసుకోండి. బాబు మమ్మల్ని పడగొట్టిన వాళ్ళారా, మా దగ్గర ఈ మేము ఈ స్పెషలిస్టం ఆ స్పెషలిస్టం అని వరాలు గిరాలని ఎన్ని అబద్ధాలు మా దగ్గర చెప్పి ఎన్ని మోసాలు చేశారయ్యా మమ్మల్ని. ఇప్పుడు వస్తాం మీ దగ్గరికంటే రావద్దంటారా?
ఏమక్కర్లేదు, సింపుల్ టెక్నిక్. మీకు బాగా తెలిసిన స్వస్థత వరం ఉన్నవాళ్ళైనా సరే ఫోన్ చేయండి, అయ్యగారు మా బంధువులు ఒకరు కరోనా వచ్చిందట తీసుకొద్దాం అంటున్నారు తెచ్చేయమంటారా అనండి, వచ్చేయమంటారా అనండి. ఇప్పుడు ఏమంటారు, ఒరి బాబా ఆగరోయ్ వచ్చావు గనక ఇప్పుడు ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎప్పుడో, ఇన్నాళ్ళు ఏదో అలా మేనేజ్ చేసామంత అబద్ధాలు ఆడి అలాంటి పనులు చేయకురా అంటారు. ఇంత అబద్ధం అవసరమా, ఇంత అబద్ధం అవసరమా, క్రైస్తవ్యాన్ని మోసగించడం అవసరమా, మోసపోవటం మీకు అవసరమా? నేను ఎప్పుడు చెప్పాను అదే, ఏమయ్యా మీ సేవకుల దగ్గర లేని శక్తి ఇంకో సేవకుడి దగ్గర ఉందంటే ఎలా నమ్ముతున్నారు? దేవుడు ఎక్కడైనా ఒక్కటే కదా, ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన ఎక్కడైనా ఒక్కటే, ఆయన శక్తి ఎక్కడైనా ఒక్కటే, ఆయన బలం ఎక్కడైనా ఒక్కటే. ఏ సంఘం అయితే సంఘం కాదు అది, సత్యం ప్రకటింపబడే చోట ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. మనం ఆ వాక్యాన్ని అనుసరించే వారమైతే మనతో దేవుడు ఉన్నాడు. ఎవడు నాయందు విశ్వాసముంచి ఉన్నాడో వానితో నేనున్నానని దేవుడు అంటున్నాడు. కానీ కొందరు వ్యాపారస్తులు, కొందరు ధనాపేక్షాపరులు రెండని మిమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు వెళతామంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని రానివ్వరు, రానివ్వరు. మాకులాటోళ్ళకైతే వరాలు లేవు కాబట్టి మేము వద్దంటాం, మీకేం పోయేకాలం అంటున్నాను నేను అది. ఇప్పుడు లేకపోతే ఎవడొకడు అంటాడు నీ దగ్గర తీసుకురమ్మంటావు అంటాడు, నా దగ్గర ఏం వరం లేదు, నువ్వు తీసుకొచ్చినాను, నేను ఎప్పుడు చెప్పుకోలేదు, అంతే కదా. నేను ప్రార్థన మాత్రం చేస్తా తండ్రి, నేను మీ ఒక్కరి కోసమే కాదు దేశం కోసం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, ప్రతిరోజు తండ్రి. ఇవి ఈ విపత్తులో అమాయకులు బలైపోతున్నారు, ఎవరో కొందరు చేసిన పాపానికి చాలామందికి వ్యాధి ఏమవుతుంది, సోకుతుంది, చాలామంది ఎదుర్కోగలుగుతున్నారు, బయటకు వస్తున్నారు. 100 మందికి వస్తే 80 మంది దాకా బయటకు వచ్చేస్తున్నారు, బలహీనంగా ఉన్న ఒక 20 మందికే ప్రాబ్లం. బలహీనంగా లేని వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు దీన్ని జయించగలుగుతున్నారు, కానీ ఆరోగ్యంగా లేని వాళ్ళు దాని ముందు తలొగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, మందు ఎక్కడ కనిపెట్టినా మనం ఏమంటాం, కావాలి ప్రభువా, కావాలి ప్రభువా, కావాలండి, కావాలనేది ఏ దేశం అయినా పర్లేదంటాం. మరి యేసుక్రీస్తు ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కరోనా అనేది లోకమంతటికీ సంభవించినటువంటి తెగులు, లోకమంతటి మీదకి వచ్చినటువంటి తెగులు. లోకమంతా ఈరోజు కరోనాకు భయపడుతుంది, అలాగే పాపము లోకమంతటి మీద ఉంది, పాపులు లోకమంతా ఉన్నారు, పాపము చెయ్యని వాడు లోకములో ఎవడు లేడు. అందరూ అంతటా పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేకపోయారు, అంతటా అందరూ పాపం చేశారు, పాపం చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోయారు. కాబట్టి ప్రతి మానవుడికి రక్షణ అనేది అవసరం. కరోనా వ్యాక్సిన్ ఎలాగైతే సమస్త మానవాళికి అవసరమో, అత్యంత అవసరమో, దాని బారిన పడితే ఎంత ప్రమాదమో, అలాగే పాపం వలన కూడా అంతే ప్రమాదం. మానవాళి పాపం బారిన పడింది, అందరూ పాపము చేశారట, దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోయారు. మరి ఈ సమయంలో ఈ వ్యాధికి మందు కావాలి, ఈ పాప రోగం నుండి విడిపించే మందు కావాలి, ఈ పాపం బారి నుండి విడిపించే మందు కావాలి, ఈ తెగులను ఆపే మందు కావాలి. ఆ మందు పరలోకము నుండి వచ్చింది. పరలోకము అనగానే భూమండలం కంటే గొప్ప లోకం కదా, పరలోకం అనగానే దేవుడున్న లోకం కదా, దేవుడు అనగానే సమస్త మానవాళికి తండ్రి కదా, తండ్రి ఒక్కడే కదా. మరి ఆ తండ్రి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే మానవులు ఏమంటున్నారు తెలుసా, ఆయన మా దేశానికి మొదట అడుగు పెట్టలేదు కాబట్టి మా వాడు కాదట, మా దేశంలో దిగలేదు కాబట్టి మా వాడు కాదు, ఎక్కడో ఇజ్రాయెల్లో వచ్చాడు కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి చెందినోడు, ఇండియాలో రాలేదు కదా, ఇండియాలో దిగలేదు కదా, ఆయన పరలోకం నుండి భూమి మీద దిగాడు కానీ ఇండియాలో దిగలేదు కదా, ఇజ్రాయెల్లో దిగాడు కదా. అలా అయితే ఎక్కడో చోట దిగాలి, ఏ దేశంలో దిగినా మిగిలిన దేశాల వాళ్ళందరూ ఏమంటారు, మావాడు కాదు, మావాడు కాదు, మావాడు కాదు అంటారన్నమాట. ఏమండి, అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, కరోనా వ్యాక్సిను మన దేశంలో కనిపెట్టారనుకోండి, మిగిలిన వాళ్ళు మా రోగానికి మందు కాదు, మా రోగానికి మందు కాదు, మా రోగానికి మందు కాదు అంటారా, అంటారా, అనరు. ఇప్పటికే కొన్ని అబద్ధాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి,
ఆవు పేడ మీద వేసుకుంటే వైరస్ రాదని ఒకడు, ఆ వచ్చదా ఆగితే వైరస్ రాదని ఒకడు, డైరెక్ట్ పోసేటప్పుడే వెళ్ళి దాన్ని తోకెత్తి మరీ తాగుతున్నాడు ఒకడెవడో, ఆ వచ్చదా ఆగితే వైరస్ రాదని ఒకడట, ఆవు పేడ మీద వేసుకుంటే వైరస్ రాదని ఒకడట, లేదా ఆవు పేడ తింటే వైరస్ రాదని ఇంకొకడట, ఒకడేమో పసుపు తినేయండి అని ఒకడు, ఎల్లుల్లిపాయలు తినేస్తే ఎల్లుల్లిపాయ కూర తినేస్తే వైరస్ ఏమండి, మన భారతీయ వైద్యంలోనట ఎల్లుల్లిపాయ పసుపునట గసగసాలునట ఇవి వేసుకు తినేస్తే వైరస్. చైనావుడికి తెలీదా ఎల్లుల్లిపాయ గురించి? చైనావుడికి తెలీదా పసుపు గురించి? ఏదో పసుపు మన దేశంలోనే ఉన్నట్టు, ఇతర దేశాల వాళ్ళకి లేనట్టు, ఎల్లుల్లిపాయ మనకే తెలిసినట్టు, ఉల్లిపాయ మనకే తెలిసినట్టు ఏదో మాట్లాడతారు. ఈ రోజుల్లో అన్నీ ఏమవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అక్కడ ఇక్కడికి వస్తాయి, ఇక్కడ అక్కడికి వస్తాయి, ఎక్కడ వాడు అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు, అవసరమైతే అక్కడ పండించుకుంటాడు. అలా ఇలా ఒకప్పుడు మనకు తెలియని ఫ్రూట్స్ ఈరోజు చూస్తున్నా, కివీ ఫ్రూట్ ఎప్పుడైనా మనకు పండడం చూసావా? కివీ ఫ్రూట్ ఈరోజు మనం తింటున్నావా లేదా కొనుక్కొని? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కివీ ఫ్రూట్స్. మన చిన్నతనంలో అసలు కివీ ఫ్రూట్ అంటే తెలుసా మనకి? తెలుసా? మన చిన్నతనంలో అవకాడో తెలుసా మనకి? లిచ్చి ఫ్రూట్ తెలుసా మనకి? డ్రాగన్ ఫ్రూట్ తెలుసా మనకి? ఇవన్నీ రోజు తినట్లేదు మనం. మన చిన్నప్పుడు యాపిల్ అరా కొర వచ్చేది, యాపిల్ చూడాలంటే ఇంట్లో ఎవరికో జబ్బు చేయాలి, మరి అంతే కదా. చిన్నప్పుడు మనం యాపిల్ తింటున్నామంటే యాపిల్ ఇంట్లోకి వచ్చిందంటే ఎందుకు వచ్చేది చెప్పండి? ఎవరికో జబ్బు చేస్తే చుట్టాలు ఎవరైనా చూడడానికి వస్తే ఒక యాపిల్ కొనుక్కు వచ్చేవారు. అప్పట్లో యాపిల్ అంటే అదేదో అమృత ఫలంలా ఉండేది, మరి ఇప్పుడు సగం తిని సగం పడేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా యాపిల్ పండిస్తున్నారు. అరకు ప్రాంతానికి మొన్న నేను వెళ్ళినప్పుడు సువార్తకి, లంబసింగి ప్రాంతానికి, అక్కడ కూడా యాపిల్ తోటలు ఉన్నాయి లంబసింగి ప్రాంతంలో. కాబట్టి ప్రతి దేశం వాడు దాన్ని ఏం చేసుకుంటాడు? ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, దిగుమతి చేసుకుంటాడు, ఎగుమతులు చేస్తుంటాడు. ఫ్రూట్స్ ఒక దేశానికి పరిమితం కావు. ఏవో అబద్ధాలు అలా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అయితే ఏదో హోమియోపతి మెడిసిన్ వచ్చేసింది, ఈ నాలుగు మాత్రలు మింగేయండి సరిపోద్దని ఒకటి పంపిణీ. వాట్సాప్ ఉండగా ఎన్ని అబద్ధాలైనా వేసుకోవచ్చు. ఈరోజు వాట్సాప్ అనేది అబద్ధాలు ఏమో 99%, నిజాలేమో 1% ప్రయాణం చేసే సాధనం అయిపోయింది. ప్రతిడు వాట్సాప్లో ఏదో టైప్ చేసేయడం పెట్టేయటం, అది నిజమా అబద్ధమా ఆలోచించకుండా మనం ఓ సేరు కొట్టేయడం చూసారా? ఇంకంతే, అది నిజమా? నాకు కూడా అలాగే పంపించేస్తుంటారు చాలామంది అమాయక చక్రవర్తులు. ఇంక నేను రిప్లై కూడా ఏమన్నా ఏందో వీళ్ళ జీవితాలు అనుకుంటాను అంతే. కనీసం ఆలోచించరా, ఇది నిజమా అబద్ధమా, నిజంగా నిజమేనా మనం షేర్ నేను షేర్ చేసేది అని కూడా ఆలోచించరు, షేర్ చేసేస్తుంటారు. కాబట్టి మందు ఒక ప్రాంతానికి ఎలాగైతే పరిమితం కాదో, క్రీస్తు కూడా ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఆయన సమస్త మానవాళి పాప విమోచకుడు, సమస్త మానవాళి పాప ప్రక్షాళన కొరకు భూమి మీద అడుగుపెట్టినవాడు. ఆయన ద్వారా ప్రపంచానికి రక్షణ, పాపక్షమాపణ, విమోచన. ఆ వ్యాధి తీవ్రత నీకు అర్థమైతే యేసుక్రీస్తు నీకు ఎందుకు అవసరమో అర్థమవుతుంది. ఆ పాపం వల్ల కలిగేటువంటి ఫలితం నీకు అర్థమైతే ఆ పాపాన్ని ఎందుకు విడిచిపెట్టాలో, దాని నుంచి ఎలా విముక్తి పొందాలో, ఆ పాప భారాన్ని ఎలా తొలగించుకోవాలో, నిత్య జీవితాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోయిరు కదా, ఎలా పొందాలో అప్పుడు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఎందుకు అవసరం అనేది ఆలోచించాలి మొదట. యేసుక్రీస్తు ఎందుకు అవసరం? కేవలం శరీర సంబంధమైన అవసరాలకు అనుకుంది ప్రపంచం కాదు ప్రియులరా, ఆత్మరక్షకుడైన మన ఆత్మకు రక్షకుడు, మనకు నిత్య జీవితాన్ని ఇచ్చే ప్రాణాధారకుడు, పాపమనే భారీ నుండి మనల్ని విడిపించిన విమోచకుడు, ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలుగదు. అసలు ఆ మాటకున్న బలం ఏంటనుకుంటున్నారు? ఆ మాటకున్న బలం అపోస్తుల కార్యాలు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలుగదు. ఎందుకు అపోస్తులు అంత బలంగా మాట్లాడుతున్నారు ఆ మాట? ఎందుకంత బలంగా మాట్లాడుతున్నారంటే, ఈరోజు వైరస్ వ్యాపించినప్పుడు ఎక్కడో ఒక చోట మందు కనిపెట్టబడకపోతుందా అన్న నిరీక్షణ మనందరిలో ఉందా లేదా? ఉంది కదండి.
మనందరిలో ఒక నిరీక్షణ ఉంది. మనం అదే ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఎవరో ఒకరికి జ్ఞానం మీరు ఇవ్వకపోతారా? ఏదో ఒక శాస్త్రవేత్త మీ మిమ్మల్ని బట్టి మీరు ప్రకృతిలో ఆ మందు పెట్టే ఉంటారు కాబట్టి, ఎందుకంటే ప్రకృతిని మీరు కలుగు చేసినప్పుడు అది మంచిదిగా మీరు చూశారు. మీకు తెలియని వైరస్లు కావు, మీకు తెలియని మందులు కావు. కానీ నిజంగా దేవుడు చేసే మేలు ఎంత గొప్పదంటే, కరోనా అనేది గాలి ద్వారా వ్యాపించదట. గాలి ద్వారా వ్యాపిస్తే మనం ఉంటామండి? ఉండమండి. వాడు తుమ్మినప్పుడు ఆ తుంపర్ల మీద పడాలి, వాడు దగ్గినప్పుడు ఆ తుంపర్ల మీద పడాలి, లేదా వాడు ముట్టుకున్న ఆ చీదుకొని ముట్టుకున్న వస్తువును మనం కూడా ముట్టుకోవాలి. అందుకే చేతులు శుభ్రంగా కడుక్కోండి, ముక్కు చెవి కళ్ళు నోరు ముట్టుకోకండి అని చెప్తున్నారు. అందుకే గ్లౌజెస్ వేసుకోండి, మాస్కులు పెట్టుకోండి. ఎందుకు? అది ముట్టుకుంటే వచ్చేది తప్ప తుమ్మితే దగ్గితే గాల్లో అలాలలా అనుకుంటూ ముక్కులు దూరేసేది కాదు. ఒకడు అలా ఉందనుకోండి సిస్టమ్, ఏమైనా ఉంటావా మనం అక్కడ? మనం ఉంటావా? బే 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 ఎవరుండరు, ఇంకా మొత్తం గుట్టల గుట్టల కింద పోవడమే. ఎందుకంటున్నానంటే హాస్పిటల్ ఖాళీ ఉంటే కదా వైద్యం చేస్తారు. ఇటలీలో పాపం పరిస్థితి ఎంత విషాదకరంగా అయిపోయిందంటే, వాళ్ళు మనకేం వస్తుందిలే చూద్దాంలే అని పుకార్లు నమ్మేసి, ఏం పర్లేదా ఏం కాదు గాడిద గుడ్డు మనం మామూలు రొంపేనట మామూలు తగ్గానట అన్నట్టు వాళ్ళు లైట్ తీసుకుని తిరగడం మొదలుపెట్టారు. లైట్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఏం పర్లేదు అనుకున్నారు అందరూ, జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఈరోజు ఎంతోమంది దానివల్ల కుటుంబాలను కోల్పోయారు. హాస్పిటల్లో సరైన వైద్యం అందట్లేదు కొంతమందికి. శవాలు పెట్టడానికి పెట్టెలు కూడా లేవట, పెట్టెలు కూడా అందుబాటులో లేవట, కూడా ఎవరు రావట్లేదట. అలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈరోజు చదివినప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యయ్యో, ఇటలీ ఎంత అందమైన దేశం, అది ఇందుకు ఇలా అయిపోయింది, పరిస్థితులు ఏంటి ఇలా అయిపోతున్నాయి. జాగ్రత్త తీసుకోమంటున్నారు, జాగ్రత్త తీసుకోవట్లేదు. అలాగే ప్రియులరా, పాపం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోమని బైబిల్ ఎప్పుడో చెప్పింది, కానీ మానవాళి పాపం విషయంలో ఏం తీసుకోలేదు, జాగ్రత్త తీసుకోలేదు. పాపం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే కూడా అంతే ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. మన ఆత్మ నాశనానికి వెళ్ళిపోయేంత ప్రమాదకరం. మనం దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి మానవుడు తాను చేసిన క్రియల ఫలితాన్ని అనుభవించి తీరాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మరి ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధికి ఆ రక్షణ కావాలంటే ఎక్కడో చోట వ్యాక్సిన్ అనేది కనిపెట్టబడాలి. అలాగే పాపమనే వ్యాధికి వ్యాక్సిన్ ఎక్కడికి వచ్చింది? మొదట ఇస్రాయేలీల మధ్యలోనికి వచ్చింది. మొదట ఎక్కడికి వచ్చింది పాపమనే వ్యాధికి వ్యాక్సిన్? ఇస్రాయేలీల మధ్యలోనికి వచ్చింది. చూడండి అపొస్తలుల కార్యాలు 4:10 మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతనుంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకే తలరాయి అయింది. మీరు తృణీకరించారు, ఆఫ్టర్ ఆల్ మీరు తృణీకరిస్తే ఆ రాయి ఏమైపోయిందట, ఇప్పుడు మూలకే తలరాయి అయిందట. అంటే ప్రపంచంలో ఎవడు రక్షణ పొందాలన్నా ఆయన ద్వారానే పొందాలి, ఇక వేరే మార్గం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఒప్పుకోకపోతే అది రక్షణ కాకుండా పోతుందా? నువ్వు ఒప్పుకోనంత మాత్రాన ఆ రక్షణ మనిషికి అందకుండా పోతుందా? రక్షింపబడువాడు రక్షింపబడకుండా పోతాడా? రక్షించేవాడు రక్షించకుండా ఆగిపోతాడా? అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. చూసారా? ఎక్కడైనా ఈరోజు చూడండి, ఏదో ఒక దేశం, ప్రతి దేశం ఈరోజు అగ్రదేశాలన్నీ కూడా, అగ్రదేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలందరూ కూడా చాలా ఫాస్ట్గా ఈ వైరస్కి మందు కనిపెట్టే పనులు ఉన్నారు. ఇంకా మందు రాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా మందు రాలేదు కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వేడి నీళ్ళు తాగమంటున్నారు, మంచిదని. వేడి నీళ్ళు తాగండి, కాసుకొని తాగండి,
ఏ వస్తువు తిన్నా శుభ్రంగా కడుక్కొని తినండి, శుభ్రంగా ఉంచుకోండి, శుభ్రంగా ఉండండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రస్తుతానికి ఏం లేదు, మరి మందు లేదు కాబట్టి. ఏమండి రైట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఈరోజు ఈ అసలు విషయం చెప్తున్నాడు వినండి. ప్రతి దేశం కూడా, ప్రతి శాస్త్రవేత్త కూడా, ఏ దేశంలో అయితే ఆ దేశంలో శాస్త్రవేత్తలు అందరూ కూడా మందు మేం కనిపెట్టాలి మేం కనిపెట్టాలని చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ మన భారతదేశంలో శాస్త్రవేత్తలు మందు కనిపెట్టేశారు అనుకోండి, ఈ కరోనా వైరస్ అనే వ్యాక్సిన్కి పేటెంట్ ఎవరిదైపోద్ది? మన ఇండియాది అయిపోద్ది. అప్పుడు ప్రతి దేశం ఎవరి వైపు చూడాలి? ప్రతి దేశం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఇండియా వైపు చూడాలి. ఇప్పుడు అమెరికా వాడు నేను చూడను, నేను సొంతంగా కనిపెట్టుకుంటా అన్నాడు అనుకో, ఈ జన్మకు అవ్వలేదనుకో, అంటే అప్పటి వరకు ఇంకా దేశంలో ఉన్న వాళ్ళందరూ చావాల్సిందేనా కదా? అలాగే మరి ఎవని వలననూ రక్షణ కలగదు అని ఎందుకు అన్నాడంటే, భూమి మీద పాపాన్ని జయించిన వాడు ఎవ్వడు అప్పటి వరకు, పాయింట్కి వస్తాను, ఎప్పటి వరకు లేడు. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టేంత వరకు ఈ భూమి మీద పాపాన్ని జయించిన వాడు ఎవ్వడు లేడు. మరి పాపాన్ని జయించని వాడు పాపిని ఎలా రక్షించగలడు? గుడ్డివాడు మరో గుడ్డివాడిని అమెరికా తీసుకెళ్ళగలడా నడిపించుకుని? ఇద్దరు గుడ్డోళ్ళని ఇక్కడ నిలబెట్టి ఈ కాలవగట్టు పట్టుకుని అలా రావులపాలెం వెళ్ళిపోండి అన్నాం అనుకోండి, వెళ్ళిపోగలరా? ఇద్దరు గుడ్డోళ్ళును, ఒక గుడ్డోడికి అప్పగించి ఇంకో గుడ్డోడిని ఈ కాలువ దాటించరా అన్నాం అనుకోండి, దాటించేయగలడా? ఎక్కడ బ్రిడ్జ్ ఉందో చూసుకో, మెల్లిగా దాటించేయి, మెల్లిగా రావులపాలెం తీసుకెళ్ళిపోయి హైవే దాటే అన్నాం అనుకో, హైవే దాటడం కష్టమే కదా, మనమే దాటమే కష్టమైపోతుంది. హైవే ఈతకోట నుంచి రావులపాలెం అలా అటు తిరగాలంటే కష్టమే కదా, ఎందుకంటే రై 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 మన హైవేలో ఒకటే కార్లు వచ్చేస్తూ పోతూ ఉంటాయి, లారీలు వస్తూ పోతూ ఉంటాయి, చూసుకుని దాటకపోతే మన మీద ఎక్కేస్తాడు. మళ్ళీ మనం ఆ చెక్ పోస్ట్ దాకా వెళ్తే కానీ కనబడం, ఎందుకంటే అంత వేగంగా తీసిపోతారు, మరి ఎక్కించుకు తీసుకెళ్ళిపోతారు అంతే. ఇక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క పూర్తి మొక్కలన్నీ దొరికేసరికి అక్కడ ఉంటాం చెక్ పోస్ట్ దగ్గర. కాబట్టి ఆ దాటమే కష్టమైపోద్ది, గుడ్డోళ్ళు అయితే అసలు దాటలేరు కదా. అలాగే ఒక పాపాత్ముడు మరో పాపిని రక్షించలేడు. కరోనా వ్యాధిగ్రస్తుడిని ముద్దు పెట్టేసుకుంటే తగ్గుద్దా కదా. కాబట్టి ఈడు కరోనా వాడే, ఆడు కరోనా వాడే. ఇప్పుడు కరోనా వచ్చిన నిలబడి ఏ కంగారు పడకు నేను ఉన్నాను కదా నీకు అన్నాడు అనుకో, ఇప్పుడు నువ్వు ఆ కరోనా ఉన్నోడే ఆరాధిస్తున్నావు అనుకో, కరోనా వచ్చినోడే ఆరాధిస్తున్నాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది మనకి? సరిపోయింది మేళం అనుకుంటాం, సరిపోయింది మేళం. ఈడు పోతాడు ఆడు పోతాడు. ఈడెళ్ళి ఈయన పట్టుకున్నాడు, గుడ్డోడు పట్టుకున్నాడు ఏంటి? గుడ్డోడు వెళ్ళి గుడ్డోడిని పట్టుకుంటే ఏం ప్రయోజనం? గుడ్డివాడికి ఎవరు కావాలి? కన్నులున్నవాడు కావాలి. కన్నులున్నవాడే గుడ్డివాడిని ఏం చేయగలడు? నడిపించగలడు. మరి పాపికి ఎవరు కావాలి? పాపము లేని పరిశుద్ధుడు కావాలి. పాపము లేని పరిశుద్ధుడే పాపిని విమోచించగలడు. పాపమును జయించిన వాడే మరణమును జయించగలడు. ఎందుకంటే పాపము వలన వచ్చిన జీతము మరణము, ఆ మరణం అందరినీ బంధించి ఉంచింది. అందుకే ఎవరిని బయటికి వెళ్ళమట్లా ఎవరిని పరలోకానికి వెళ్ళనవలా, అందరినీ బంధించేసింది. పాపం వలన వచ్చిన జీతమే, ఆ పాపానికి ప్రతిఫలమైన మరణము, అభౌతిక మరణము. సో ఆ మరణపు బారి నుండి విడిపించబడాలి. ఆ మరణపు బారి నుండి విడిపించాలంటే ఆ మరణము మీద, ఆ మరణమునకు తన మీద అధికారము లేని వాడై ఉండాలి. మరణానికి అధికారం ఉండాలంటే ఈయన పాపము చేసిన వాడై ఉండాలి. 2000 సంవత్సరాల క్రిందటి వరకు పాపము చెయ్యని పరిశుద్ధుడు ఈ భూమి మీద ఒక్కడూ లేడు. చరిత్ర చదవాలి, దానికి ఆధారం ఏదంటే చరిత్ర చదవాలి. అలాగే చనిపోయి తిరిగి లేచిన వాడు కూడా ఒక్కడు కూడా లేడు, దానికి చరిత్రే ఆధారం. అసలు చనిపోయి తిరిగి ఎలా బ్రతకగలరు అనంటే, పాపము లేకపోతేనే బ్రతకగలరు.
పాపముంటే మరణాన్ని జయించడం అంత ఈజీ కాదు కదా. పాపము లేనివాడే మరణాన్ని ఏం చేయగలడు? జయించగలడు. సో ఆ మరణపు సంఖ్యలను తెంపుకొని బయటకు వచ్చాడు అంటే ఆయన పాపము లేనివాడు. ఇప్పుడు పాపము లేనివాడే పాపిని రక్షించగలడు. ఇప్పుడు మరలా ఇంకో పాయింట్ మాట్లాడుతున్నాను. ఇందకేమన్నాను, 2000 సంవత్సరాల క్రిందటి వరకు పాపము చెయ్యని వాడెవ్వడు ఈ భూమి మీద లేడు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. అన్నానా సరిగ్గా విన్నారా మీరు? అలాగే అన్నానా సరిగ్గా విన్నారా లేదా? అలాగే అన్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట అంటున్నాను. ఇప్పుడు ఇంకో 2000 ఏళ్ళు దొరికిపోయాయి. ఆయన భూమి మీదకి వచ్చి 2000 ఏళ్ళు దొరికిపోయాయి. 2000 ఏళ్ళు దొరికిపోయాయి. ఇన్ని ఏళ్ళు దొరికిపోయినా ఇప్పటికీ భూమి మీద పాపము చేయని నరుడు ఎవ్వడు లేడు. ఎవరైనా ఆ యేసుక్రీస్తు వైపు చూడాల్సిందే. బాగుంది కదా. 2000 ఏళ్ల క్రిందట ఆయన వచ్చేంతవరకు ఆ ఘనత సాధించిన వాడెవడు లేడు. ఆయన వచ్చి మరణాన్ని జయించి నిత్య జీవితాన్ని వాగ్దానం చేసి పరలోకమునకు వెళ్ళిపోయాడు. అందుకే భక్తులు మాట్లాడుతున్నారు, అమరీయవని వలనను రక్షణ కలుగదు. ఆ పేటెంట్ ఆయనదే. మానవుడా నిన్ను పాపము నుండి విమోచించాలి అంటే ఒకే ఒక్క మందు ఉంది. ఆ మందు యేసుక్రీస్తు మాత్రమే. మాత్రమే అన్నందుకు నీకు కోపం వస్తే నేనేం చేయలేను. దానికి నువ్వు కోప్పడితే నేనేం చేయలేను, నా వల్ల కాదు. ఇప్పుడు కరోనాకి ఎవడు వ్యాక్సిన్ కనిపెడితే వాడు చూడండి ఏమని చెప్తాడో, మాదే అంటాడు. అవును, ఏ అలాగంట పెట్టి అని గొడవకి వెళ్ళకూడదు. నోరు మూసుకుని తెచ్చుకుని వేసేసుకోవటం అంతే. అంతేనా? నువ్వు యుద్ధం ప్రకటిస్తావా? సపోజ్ ఏ జపానుడు కనిపెట్టేసాడు అనుకుందామండి, ఏ చిన్న దేశం సింగపూర్ కనిపెట్టేసింది అనుకుందామండి, ఏ సింగపూర్ అని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తావా? వెళ్ళకూడదు. తెచ్చుకుని వేసుకోవడమే నోరు మూసుకొని. మందు ఎక్కడున్నా దేశాన్ని ఏ దేశంలో కనిపెట్టినా ప్రపంచమంతటికి మందు మందే. ప్రభు ఎక్కడ ఈ భూమి మీద కాలు పెట్టినా ఆయన ఈ సమస్త మానవాళికి మందే. రక్షణ రక్షణే. అందుకే మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ, ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద ఈ సమస్త భూమి మీద సమస్త దేశాలలో. దాని అర్థం అదే. అసలు భూమి మీద అనకుండా ఏమన్నాడైనా, భూమి మీద అనకుండా ఏమన్నాడైనా, ఆకాశము క్రింద అన్నాడు. ఆకాశం క్రింద అని ఎందుకు అన్నాడు? ఎవడైనా ఆకాశం క్రిందే ఉన్నాడు కాబట్టి. ఏ అమెరికాలో లేదా ఆకాశం? ఆస్ట్రేలియాలో లేదా? ఎక్కడ ఆకాశం లేదు? అన్ని చోట్ల ఆకాశం ఉంది కదా. ఆ ఆకాశంలో అన్ని చోట్ల సూర్యుడు ఉన్నాడు కదా, ఒకే సూర్యుడు. ఆకాశంలో అన్ని చోట్ల చంద్రుడు ఉన్నాడు కదా, ఒకే చంద్రుడు. మనకో చంద్రుడు వాళ్ళకో చంద్రుడు కాదు కదా, మనకో సూర్యుడు వాళ్ళకో సూర్యుడు కాదు కదా. కువైట్లో అయినా అదే సూర్యుడు, ఆఫ్రికాలో అయినా అదే సూర్యుడు, దుబాయ్లో అయినా అదే సూర్యుడు, జపాన్లో అయినా అదే సూర్యుడు, రష్యాలో అయినా అదే సూర్యుడు, ఎక్కడైనా అదే సూర్యుడు అదే చంద్రుడు. ఆకాశము క్రింద ఇయ్యబడిన మనుష్యులలో ఇయ్యబడిన మనుష్యులు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడున్న మనుషులే కదా. రంగుల్లో తేడాలు ఉంటాయి అంతేనా? మనుషులు మనుషులే కదా, రంగుల్లో తేడాలు ఉన్న మనుషులే కదా. ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. దట్స్ ఆల్. సాల్వేషన్ అనేది ఎక్కడ దొరుకుతోంది అంటే మానవుడిగా యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు విదేశీ దేవుడు అంటావా, విదేశీ మతం అంటావా, ఈ విదేశస్థుడు మాకు వద్దు అంటావా, నీకు అవసరమైనప్పుడు ఎలాగో ఆ మాటలు రావు నోటి వెంట, నీకు అవసరం లేదనుకున్నప్పుడు, నీకు అర్థం కానప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. కానీ పిచ్చి మాటలు సోదరా, దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మత ప్రబోధకుడు కాదు, మార్గదర్శకుడు నిత్య జీవానికి. ఆయన మతస్థాపకుడు కాదు, నశించిపోయిన మనిషిని రక్షించటానికి వచ్చిన మహాప్రేమమూర్తి. సర్వమానవాళి రక్షణ కొరకు ఈ భూమి మీద అడుగుపెట్టాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతం,
ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ ఉన్నతమైనది. పడిపోయిన ప్రతి మనిషిని తిరిగి నిలబెట్టాలన్నదే ఆయన సంకల్పం, ఆయన ఆలోచన, తప్ప వేరే ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు వారికి లేదు. ఈరోజు చూసారా, ఎవరికైనా వ్యాధి వచ్చిందని తెలియగానే మనం ఎంత బాధపడుతున్నాం, ప్రభువా ఆ వ్యాధి నుంచి ఆ బిడ్డను ఆ కుటుంబాన్ని కాపాడు ప్రభు అని అడుగుతున్నావా లేదా? అడుగుతున్నావా? అడుగుతాం. మానవత్వం ఉన్న ప్రతివాడు అడుగుతాడు. యేసుక్రీస్తుది మానవత్వం కాదు, ప్రేమతత్వం. ఎంత ప్రేమో తెలుసా? పడిపోయిన ప్రతి మానవుడి జీవితాన్ని వెలిగించాలనుకునేంత ప్రేమ, నశించిపోతున్న మనిషిని రక్షించాలనుకునేంత ప్రేమ, పగిలిపోయిన మనిషి జీవితాన్ని తిరిగి కట్టాలనుకునేంత ప్రేమ. ఆ ప్రేమతోనే భూమి మీద అడుగుపెట్టాడు. ఆ ప్రేమనే మానవాళి ఎడల చూపించాడు. ఆ ప్రేమతోనే రక్షణను ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన లేకపోతే మన జీవితం ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? ఈరోజు కూడా ప్రియులారా, మనం ఇలా ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని దయ కారణం. కరోనా వైరస్ మన దాకా రాకుండా, కరోనా వైరస్ బారిన మనం పడిపోకుండా, మనల్ని కాపాడాలన్నా, కరోనాయే కాదు ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ ప్రమాదమైనా సరే, ఈ ప్రపంచాన్ని కాపాడాలన్నది, కాపాడాలనుకుంటే ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. దేవుడు కాకపోతే ఈ ప్రపంచాన్ని ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి దయచేసి అందరి కొరకు, మనలో ఎలాంటి స్వార్థం లేదు కదా, మనలో ఎలాంటి స్వార్థ అపేక్ష, స్వలాభ అపేక్ష లేదు కదా, నీ శత్రువులను కూడా ప్రేమించమన్నదే దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మనమందరం మన దేశం కోసం ప్రార్థిద్దాం, ఈ ప్రపంచం అంతటి కోసం ప్రార్థిద్దాం, మానవాళి మనుగడ కోసం ప్రార్థిద్దాం, మానవాళి మారు మనస్సు పొందాలని, సత్యం ఎరగాలని, రక్షణ పొందాలని ప్రార్థిద్దాం. అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి తండ్రి చిత్తమును నెరవేర్చాలని ప్రార్థిద్దాం. ఈ వైరస్ బారిన పడిపోతున్న కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం, వారి జీవితాలు వెలిగింపబడాలని ప్రార్థిద్దాం. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవుడిగా, క్రైస్తవులుగా ఇది మనందరి ధర్మం. కాబట్టి ప్రియులరా, ఈరోజుతో ఈ మాటలు ముగిస్తున్నాను. అందరం కూడా ప్రార్థన చేద్దాం. వీలున్న వాళ్ళు ఈ ప్రార్థనలో మోకరించండి, లేదా లేచి నిలువబడండి. ఈ వ్యాధి నిమిత్తం, అలాగే ఎంతమంది అయితే దీని నిమిత్తం బాధ అనుభవిస్తున్నారో, ఎన్ని కుటుంబాలైతే, ఎన్ని దేశాలైతే ఇబ్బందులు పడుతున్నాయో, వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం ప్రభుకి. ప్రభువే ఈ సమస్త మానవాళిని రక్షించగలిగే రక్షకుడు, ప్రభువే సమస్త మానవాళికి ఆధారభూతుడు, ప్రభువే సమస్త మానవాళికి కరుణను అనుగ్రహించేవాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ఎవరినైనా విడిపించగలిగేటువంటి సమర్థుడు. గనుక ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనం మోకరించి ప్రార్థిద్దాం. నా తోటి దైవజనులు కూడా వచ్చి మోకరిస్తారు. సో అందరూ కూడా కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ప్రభువును వేడుకుందాం. అందరూ కూడా తలలు వంచి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, కనికరంగా మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త తండ్రి, ఆదియందు మీరు భూమి ఆకాశములను సృజించారు. సమస్తమును మీరు మంచిదిగా చేశారు తండ్రి. మానవుడు క్రమం తప్పటం వల్ల, మానవుడు మార్గం తప్పటం వల్ల, మానవుని ఆలోచనలు వికృతమైనవిగా మారిపోవటం వల్ల తండ్రి, అనేక రకాలైన వ్యాధులు, తెగుళ్ళు, అనేక రకాలైన భయంకరమైన పరిస్థితులు ఈ సమాజం మీదకి మానవుడు తన అతిక్రమముల ద్వారా కొని తెచ్చుకుంటూ ఉంటున్నాడని మేము గ్రహించగలిగాం తండ్రి. ప్రభువా, సమస్త మానవాళికి కరుణను, కృపను ప్రసాదించి మా పితరుల యుగము నుండి నేటి వరకు, మా పూర్వీకుల కాలము నుండి నేటి వరకు ఈ భూమండలాన్ని కాపాడుతూ మీకు ఇష్టులైన వారిని ఆయా తరాలలో పుట్టించుకొని మీ పని నిమిత్తం వాడుకుంటూ అనేక మంది ఆత్మలను సంపాదించడానికి మీరు సహాయం చేస్తూ, కృపను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఒక భయంకరమైన వ్యాధి వలన, ఈ కరోనా వైరస్ వలన ప్రపంచమంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా తండ్రి, ప్రపంచంలో దేశాధినేతలు మొదలుకొని చిన్నవారి వరకు, ధనవంతులు మొదలుకొని పేదల వరకు అందరూ కూడా తండ్రి భయభ్రాంతులకు లోనగుచ్చు ఉండగా తండ్రి, ప్రభువ మీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వారు సత్యము నెరుగునట్లు సహాయం చేయండి. పాపము నుండి వారు విడిపించబడుటకు జ్ఞానము, వివేకము మెండుగా ప్రసాదించండి. మీ అందు భయభక్తులు కలిగి ఉంటే మీ కాపుదల లభిస్తోందని, ప్రభా మీ అందు భయభక్తులు కలిగిన వారి జీవితాలు ఉన్నతంగా ఉంటాయని తండ్రి, మీ అందు భయభక్తులు కలిగిన ఏ కుటుంబమూ నాశనం కాదని
తండ్రి, మీకు విధేయులైన పిల్లల్ని మీరు విడువరని ఎడబాయరని వారు గ్రహించినట్లు సహాయం చేయండి తండ్రి. మీ కాపుదల ప్రసాదించండి ప్రభా. ప్రతి బిడ్డకు జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మేమెంతవరకు మమ్మల్ని మేము కాపాడుకోగలం ప్రభా? మీ శక్తి లేకుండా, మీ సహాయం లేకుండా మేమెంతవరకు మమ్మల్ని మేము కాపాడుకోగలం తండ్రి? మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీ కృప మాకు తోడుగా లేకపోతే, మీ దయ మాకు తోడుగా లేకపోతే మా జీవితంలో మేమేది సాధించలేము తండ్రి. మీ కృప, మీ కరుణ, మీ దయ మాకు తోడుగా లేకపోతే మేము ఈ లోకాన్ని దాటలేం ప్రభా, ఈ దినాల్ని దాటలేం, ఈ జీవితాన్ని దాటలేం తండ్రి. ప్రభా, ఈరోజు మీ సన్నిధిలో సంఘమంతయు ప్రార్థిస్తూ ఉండగా, పిల్లలందరూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా, నాతోటి దైవజనులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా తండ్రి, ఈ దయతో మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ఒకనాడు మీరు మీ కృపను అనుగ్రహించి తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి మానవాళి కొరకు ఆయనను సిలువ మీద బలియాగమునకు అప్పగించారు ప్రభా. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి. మీ దీర్ఘశాంతాన్ని మానవులమైన మా ఎడల చూపిస్తూనే ఉన్నారు తండ్రి. మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు తండ్రి. ప్రభా, దాన్ని గ్రహించినట్లు అందరి హృదయాలు వెలిగించండి, అందరి హృదయాలు తెరవండి ప్రభా. మీ ప్రేమను, మీ జాలిని, మీ దయను మా పట్ల చూపించమని ప్రార్థపడుతున్నాం. మా కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీ శక్తితోనే సమస్తము సాధ్యము గనుక మీ పాదాల చెంత మొర్రపెడుతున్నాం ప్రభా. మీ చిత్తానుసారంగా సమస్తము జరిగించండి. మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. బాధింపబడుతున్న కుటుంబాలకు మీ చిత్తమైతే సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మీ కృపను తోడుగా ఉంచమని ప్రతి ప్రాంతములో ప్రభా మీ యొక్క ఆలోచనలు వర్ధిల్లునట్లు, మీ చిత్తము నెరవేరునట్లు, వారందరూ మీ తట్టు తిరుగునట్లు తండ్రి, వారందరూ మీ తట్టు తిరిగి వారి పాపములు విడిచిపెట్టినట్లు, వారందరూ మీ తట్టు తిరిగి వారి పాపపు జీవితాలను విడిచిపెట్టినట్లు, వారి అతిక్రమ క్రియలను విడిచిపెట్టి జాగ్రత్త పడినట్లు సహాయం చేయమని, ఈరోజు విత్తబడిన వాక్యం కూడా మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయమని, రేపు ఎల్లుండి జరగబోతున్న సభలను ఘనంగా జరిపించమని ప్రార్థపడుతూ, మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త మానవాళిని, సమస్త ప్రజలను దయతో జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా మీ అందు విశ్వాసం ఉంచిన పిల్లల కుటుంబాలను ఇంకనూ మీ కృపలో వర్ధిల్లింపచేయమని ప్రార్థపడుతూ, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడిన మనకు, లోకములో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.